హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నానండి. సో అంటే వీడియోస్ మిస్ అవుతున్నాం అక్క అని అడుగుతున్నారు కదా, సో ఏదో ఒకటి చెయ్యండి అని అంటున్నారు. సో నేను అలా బాబు కోసము ఈరోజు యాపిల్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి 6 కంప్లీట్ అయిపోయేవి, అంటే ఇప్పుడు 7 వచ్చింది కదా. సో నేను ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను, డైలీ వాడి కోసం చేస్తున్నాను. సో ఇలా చేస్తూ వీడియో మీకోసం చేస్తున్నాను, మీకు కూడా మీ పిల్లలకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. అంటే 6 కంప్లీట్ అయిపోయాక 7 మంత్స్ వచ్చాయి కదా, అప్పుడు మాత్రం నేను పెడుతున్నాను ఇప్పుడు. సో ముందుగా కూడా నేను యాపిల్ని తీసేసుకున్నాను, కలర్లో ఉంది కదా, రెడ్ కలర్లో. సౌండ్స్ ఇలా తీసేసుకున్నాను. దీన్ని బాగా ఫస్ట్ కడిగేసుకుంటానండి. ఇలా బాగా వాష్ చేస్తాను. సో దీని పైన ఉంటుంది కదా పొట్టంతా తీసేసుకుంటాను, అంటే తొక్కను మొత్తము ఇలా తీసేసుకుంటున్నాను. యాపిల్ని మొత్తం తీసేసుకుంటానండి ఇలా అన్నమాట. ఇలా మొత్తం తీసేసుకుని దీన్ని ఏంటంటే పీసెస్లా కట్ చేసుకుంటాను నీట్గా. ఉంటుంది కదా మొత్తం తీసేసి చూపిస్తాను. ఇలా తీసేసుకున్నానండి మొత్తం దీని పైన ఉన్న పొట్టుని. సో దీన్ని ఏంటంటే కట్ చేసుకుంటాను, అంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. సీడ్స్ అవి తీసుకున్నాను లోపల ఉన్నవి, మొత్తం నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇవ్వండి ఇందులో వేసేసుకుంటున్నా. ఇలా ఒక చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన పీసెస్ని. ఇందులో నేను ఎలాంటి స్వీట్ అనేది వేయడం లేదండి, ఆల్రెడీ యాపిల్ అనేది స్వీట్గానే ఉంటుంది కదా. సో స్వీట్ అనేది షుగర్ అలాంటిది మాత్రం యూజ్ చేయొద్దు పిల్లలకి, ఎందుకంటే జలుబు వస్తుంది. సో ఇలా కట్ చేసుకున్నాను అన్ని. నెక్స్ట్ నేను స్టవ్ మీద ఇలా ఒక గిన్నె ఉంటుంది కదా వెడల్పుగా, ఇలా వెడల్పు ఉంటుంది కదా అదనేది అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇలా వాటర్ వేసుకొని నేను ముందుగా కట్ చేసుకున్నాను కదా యాపిల్ పీసెస్, ఇందులో ఎలాంటి వాటర్ అనేది నేను అప్లై వేయడం లేదు, ఇలానే వేస్తున్నాను. ఇది అనేది దీని పైన వాటర్ పైన ఇలా పెట్టేస్తా కొంచెం బాయిల్ అయ్యాక. కొంచెం బాయిల్ అవుతుంది కదండి, అప్పుడు నేను ఈ ఉంటుంది కదా యాపిల్ దాని పైన పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను ఇలా పెట్టేస్తున్నానండి, బాయిల్ అయ్యి కొంచెం అయ్యింది. అలా పెట్టేసుకొని దీనిపైన నేను మూతని పెట్టేసుకుంటాను ఇలా అనమాట. మూత పెట్టేసుకొని ఇలా ఒక 15 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి యాపిల్ని. ఇంకో విషయం ఏంటంటే నేను ఇది బాబుకి చెప్పాను కదా 6 కంప్లీట్ అయ్యాక, మీరు కూడా చేసినా కూడా 6 కంప్లీట్ అయ్యాక 7 వచ్చాక మాత్రమే చేయండి, ఎందుకంటే అరగదు కదా పిల్లలకి యాపిల్ అనేది. అది కూడా నేను 1 ఇప్పుడు మొత్తం పెట్టాను, కానీ అది మొత్తం పెట్టనండి యాపిల్ జ్యూస్ చేశాక, అందులో సగం పెడతాను. అలా అలా మెల్లగా అలవాటు అయ్యే కొద్ది నేను ఫుల్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసిన విధానంగా నేను ఏదైనా చేయడానికి ట్రై చేస్తున్నాను, అంతే తప్ప ఇది నా ప్రాసెస్లో మీరు ఫాలో అయిపోండి అని మాత్రం నేను చెప్పడం లేదు ఏ వీడియోలో కూడా. ఇంకోటి ఏంటంటే మొన్న ఘీ అనేది చేశాను కదా, అంటే నెయ్యి చేశాను కదా, దానికి ఇద్దరు అలా కామెంట్స్ పెట్టేశారు అమ్మాయిలు ఎవరో సిస్టర్స్ అనుకుంటా. ఏమని పెట్టారంటే మీరు అసలు చాలా రాంగ్ ప్రాసెస్ చేసేసారు, ఏంటి అది చేయడం అని అడిగారండి. దానికి నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఏదైనా చిన్న మిస్టేక్ అలా ఉంటే మీరు చెప్పండి సిస్టర్స్, అంటే అలా కాదు ఇంకో ప్రాసెస్లో ఉంటుంది అలా చెయ్యండి అనేది చెప్పాలి, తప్ప మీరు రాంగ్ ప్రాసెస్లో చేస్తున్నారు రాంగ్గా చూపిస్తున్నారంటే ఎలా ఉంటుంది. ఇంకా అంటే నాకు వచ్చింది అలా చూపించాను కూడా, ఘీ వచ్చింది కాబట్టే నేను చేశాను, అంటే మీ మా అత్తయ్య కూడా ఇలానే చేస్తారు, మా విలేజ్లో ఇలా చేస్తారు కాబట్టి నేను చూపించాను అంతే తప్ప ఇంకా ఏదో వేస్ట్ అవుతుంది అండి, అందులో కొంచెం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను అలా నాకు తెలియదు. సో మీరు చెప్పారు కదా వెన్న తీసి అలా చేయాలని, సో ఇంకోసారి నేను అలానే ట్రై చేస్తాను సిస్టర్ అనమాట. నేను నెయ్యి కూడా మీకు చూపించాను, అది చూపించేసి మా బేబీకి తినిపించాను, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా
నెయ్యి చేసిన వెంటనే నేను ఏం చేశాను అనేది కూడా మీకు చూపించాను సో అలానమాట ఇంకో ప్రాసెస్ లో ఉంటా అలా చెప్పాలి మంచిగా చెప్పాలి అంటే వేరే ప్రాసెస్ ఉంటది సో అలా ట్రై చేయండి సిస్టర్ అని చెప్పాలి తప్ప మీరు రాంగ్ ప్రాసెస్ అంటే కొంచెం హట్ అయ్యానండి అదన్నమాట ఇంకోసారి అయితే నల్లనే ట్రై చేస్తాను ఇప్పుడు ఇది సగం వరకు వచ్చింది అనుకుంటా చూస్తాను ఎక్కడ వరకు వచ్చిందో ఆల్మోస్ట్ వన్ చూసుకోవచ్చండి ఇది తెలిసిపోతది బాయిల్ అయిందా లేదా అనేది అయిపోతుంది అలానే ఇంకోటి మనం ఒక కర్రీ చేస్తామండి సపోజ్ आलू करी अने नचनट अला कदा नच्चे चेयलने आलू करी चाल वेरईटी उठाई आलू फ्रई उ आलू टमाटा उंटद आलू मसाला उंटद आलू आलू पनीर उंटद अला चाल उ आलू लो अला मन इंटेस्ट कदा अला चाल रांग प्रासेस कदमी चाल उ करीस अला नैयोड़ डिफरेंट प्रासेस सो मे चपेनटे नीसारे नैयिनी अला वे तो चेयटा की ट्रई चाहा ओके ना सिस्टर चूसर कदमी आलमोस्ट रेडी अच्छे साफ्ट अदा उड़की दिखे चूस चूस्ना सो कुछ बॉइल अंडी इंकोटे 6 मंथ्स कंप्लीट कदा अक् उग्गु पेट्टोच्चु कदा अनि अडगवच्चु अंटे इप्पुडु कमेंट्लु अडुगुतुन्नारु उग्गुनि स्टार्ट चेयंडनि मेमु इप्पुडे पेट्टमंडि एंटंटे अन्नप्रसन्न उंटदि कदा अदि चेसाक मात्रमे मेमु उग्गु अनेदि तयारु चेस्तां एंदुकंटे अंदुलो रैस् कलुस्तुंदि कदा सो अंदुकोसमे वद्दन्नारु मा अत्तय्य इंका 8 मंथ्स लो इंका अन्नप्रसन्न अदि चेसिस्तामु मा अंशुकि अप्पुडु इंका अन्नं तिंटारेमो सो इपड़ा इला बॉइल कदा कुछ चल गई बाग चल मे मिक् अंत ज्यूस इला बिंद कदा इप नी दी मिक् इलाकुड़ ज्यूस अंदर सगम विकी की अंत वीडियो चूपे क्लारिटी उंटद कदा अंदम चूपना सो बेसको ऐपल वाटर अनेम वे अला नार्मल ऐ वे अभी कावे अंत अव्वकते लाइट वेड़ नील उठाई कदा अभी वेसको बल गेयकमात्री इंकोटे ज्यूस मन पिछले ये टाइम पेड़ता 12 टू 1 लोपल मात्रमे नीनु एप्पल ज्यूस अनेता ये टाइम आ टाइम डे वन टाइम मात्रमे पेड़ना बाबू की ज्यूस ऑलरेडी रेडी अयिपोयिंदि इदिगोंडि एप्पल ज्यूस रेडी चेसानु चूस्तुन्नारु कदा एप्पल ज्यूस इदि वाडि गिन्ने अंडि वाडि कोसमे तीसुकुन्नानु एदैना पाल बिस्केट अयिना नेनु इंद्रोने पेड़तानु वाडि कोसम ज्यूस कूडा इंद्रोने पेड़तुन्नानु इप्पुडु नानम इच्चारो इदे गिन्नेलो पेट्टमनि सो अंदुकोसम इदि यूज चेस्तुन्नानु नेनु चिन्न गिन्ने बागुंदि कदा सो लास्ट अंड फाइनल गा మా బాబు జ్యూస్ రెడీ అయిపోయింది యాపిల్ జ్యూస్ నేను ఇది టైం చెప్పేశాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 12 టు 1 లోపల మాత్రమే నేను ఈ జ్యూస్ అనేది బాబుకి పెడతాను పెట్టాక మాత్రం అలా ఆడుకొని ఇవ్వాలి కొంచెం కాసేపు ఎందుకంటే మళ్ళీ పడుకుంటే అరగదని నా ఫీలింగ్ సో నేను ఇది పెట్టాక కాసేపు ఆడిపిస్తాను వెంటనే పడుకొని పెట్టనండి బాబుకి అలా చూశారు కదా ఇలా నేను పెట్టుంటాను స్పూన్ తో అయినా చెప్పాను కదా గోకర్ అనేది गोकूर तो प्रसेंट ले गोकूर तो बागता तिटा इवानी गोकूर तो नड़ता लेदे इला स्पून तो पड़ता स्पून तो पड़ते मोतम से सौंक माला
పక్క వచ్చేసింది ఇంకా ఆడుకుంది ఇప్పటివరకు జ్యూస్ కావాలి మమ్మీ అని అంటుంది తను కూడా ఇందులో సగం బాబు పెట్టేసి ఇస్తానంట చూపిస్తాను మా వీక్షణి అది చెప్పు వీక్షణి ఒకసారైనా చూపించాలి కదా ఏ వీడియోలైనా చూపించమన్నారు మమ్మీ అందుకే చూపిస్తున్నాను పట్టుకో బాబుకి పెట్టాలి కదా జ్యూస్ ని ఓకేనా చే చూసారా ఫ్రెండ్స్ జ్యూస్ చేసాము ఇంకా అయిపోయింది బాయ్ చెప్పేదా ఇంకా బాయ్ చెప్పేసే చూసారా నేను ఎట్లా వేసాను టీ షర్ట్ అట్లా మళ్ళీ ఉల్టా వేసుకుంది తిను ఇప్పుడు చూశాను నేను ఇది వేసింది మాత్రం కరెక్ట్ గా వేసానా ఎలా ఉల్టా వేసేసుకుంది చెప్పాను కదా డబల్ 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 పని మా ఇంట్లో అయితే ఇలా వేసుకొని చూసారా టీ షర్ట్ ఇదిగో అంట చూడండి చూపించు వాళ్ళకి మంచిగా జ్యూస్ చూపించు మా బాబు కోసం చేసిన ఆపిల్ జ్యూస్ స్టార్టింగ్ స్టేజ్ కదా 7 మంత్స్ ది సో అలా అన్నమాట ఫుడ్ అనేది ఇంకా వెరైటీగా వాడికి ప్రిపేర్ చేస్తూ ఉండాలి బాబుకి ఆ నాన్న చెప్పేసి ఇంకా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ నా ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మా వీడియోస్ ఏవైనా మీకు వెంట వెంటనే అప్డేట్ అయిపోతుంటాయి కదండి అప్పుడు హ్యాపీగా చూసేసుకోవచ్చు నా బాయ్ చెప్పినా